హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాజ్ వేణు ఇన్నోవేటివ్ నేను ఇప్పుడు మనం చేసిన వీడియోస్కి కాపీ రైట్స్ ఉన్నాయో లేదో తెలియడం ఎలా చెక్ చేయడం చూపిస్తాను అండ్ కాపీ రైట్ వస్తే ఆ కాపీ రైట్ క్లెయిమ్ని ఎలా రిమూవ్ చేయాలి అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే కంప్లీట్గా చూడండి వీడియో బాగా అర్థమవుతుంది ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి యాజ్ యూజువల్ చాలామందికి తెలుసు మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఎం డాట్ యూట్యూబ్ డాట్ కామ్ టైప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ డెస్క్ టాప్ డెస్క్ టాప్ సైట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పైన మనకి చూడండి ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేయండి ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో వైటీ స్టూడియో వైటీ స్టూడియో మీద క్లిక్ చేయాలి మన థర్డ్ వన్ ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకి వీడియోస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అప్లోడ్ వీడియోస్ అండ్ లైవ్స్ చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి మన వీడియోస్ నా వీడియోస్ ఇవి ఇక్కడ అన్నీ కూడా గ్రీన్ ఉన్నాయి ఓకే నన్ ఉంది ఇక్కడ చూడండి రిస్ట్రిక్షన్స్ నన్ సో కాపీరైట్ క్లైమ్ లేదు నెక్స్ట్ లైవ్ మీద క్లిక్ చేస్తున్నాను పైన లైవ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మన లైవ్స్ ఓపెన్ అవుతాయి ఇంకా ఇవన్నీ నా లైవ్స్ వీటన్నిటికి కూడా అన్నిటికీ గ్రీన్ ఉంది ఒక్కొక్కసారి ఓకే మనం గ్రీన్ కాకుండా రెడ్ ఆర్ ఎల్లో వస్తుంది కాపీరేట్ క్లైమ్ ఉంటే పార్షియల్లీ కాపీరేట్ క్లైమ్ ఉంటే ఎల్లో వస్తుంది కంప్లీట్లీ కాపీరేట్ క్లైమ్ అయితే రెడ్ వస్తుంది ఓకే ఇందులో లేవు కాబట్టి మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం నెక్స్ట్ పేజ్ అంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ డౌన్లో ఉంటుంది నెక్స్ట్ పేజ్ వస్తుంది ఇంకా మనం చేసిన లైఫ్ అన్ని ఓపెన్ అవుతాయి సో ఇందులో కూడా లేదు ఇంకొకటి నెక్స్ట్ చూస్తాను ఇంకొక నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కాపీరైట్ క్లైమ్ వచ్చింది నాకు ఇది హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి కాపీరైట్ క్లెయిమ్ చూపిస్తుంది కనిపిస్తుందా కాపీరైట్ క్లెయిమ్ సో కాపీరైట్ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందా చూ చూడండి గ్రీన్ ఉంది సో కొంచెం వచ్చి ఉంటుంది అందుకే అలా ఉంది గ్రీన్లో ఉంది సో నో ప్రాబ్లం డీటెయిల్స్ అని ఉంది చూడండి క్లిక్ చేసిన తర్వాత కాపీరేట్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అని వస్తుంది డీటెయిల్స్ మీద డీటెయిల్స్లోకి వెళ్తే అప్పుడు ఇది వస్తుంది మనకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఓకే వన్ ఫార్టీ వన్ ఇస్ టు ఫోర్ సెవెన్ ఇస్ టు సిక్స్టీన్ అంటే అక్కడ మనకి కాపీరేట్ క్లైమ్ వచ్చింది మరి ఇక్కడ చూపిస్తుంది చూడండి కాపీరేట్ క్లైమ్ ఎక్కడ వచ్చిందో కూడా చూపిస్తుంది మనకి క్లియర్గా ఇప్పుడు సెలక్షన్ అని చూడండి దాని మీద క్లిక్ చేస్తే ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ అండ్ రీప్లేస్ సాంగ్ అండ్ మ్యూట్ సాంగ్ అంటుంది అంటే మనం కాపీ రేట్ వచ్చిన ఆ చిన్న కంటెంట్ని మనం రీప్లేస్ చేయొచ్చు లేదా వేరేది ఏమైనా పెట్టుకోవచ్చు కంటెంట్ లేదా మ్యూట్ చేయొచ్చు లేదా ట్రిమ్ చేయొచ్చు నేను ఏం చేస్తాను అంటే ట్రిమ్ ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ చేస్తాను నేను ఎందుకంటే తీసేస్తుంది కంప్లీట్గా సో కాపీ రేట్ అనేది కంప్లీట్గా పోతుంది సో నేను ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ చేస్తాను ఒకవేళ వేరే సాంగ్ మనం ట్రై చేసినా మళ్ళీ దానికి కాపీరైట్ సంథింగ్ ఉండొచ్చుగా అందుకని అలా చేస్తాను చూడండి ఇక్కడ కంటిన్యూ క్యాన్సిల్ వచ్చిందిగా కంటిన్యూ చేయండి సో ట్రిమ్ దట్స్ సార్ కాపీరైట్ క్లైమ్ పోతుంది మీకు యాజ్ యూజువల్గా మళ్ళీ నన్ను వస్తుంది క్లియర్గా మీరు చెక్ చేసుకు ఉండాలి వీడియోస్ ఎప్పటికప్పుడు ఒక్కోసారి టూ డేస్కి కాపీరేట్ క్లైమ్ చూస్తుంది వన్ డే త్రీ డేస్కి అలా సో మీరు ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ ఇలా క్లియర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఐ హోప్ యూ అండర్స్టూడ్ బాయ్ ఆల్ థ్యాంక్ యూ